భక్తులు విక్రయశాల అంటే ఇక్కడ మరి ఏమేమి విక్రయశాల ఉంది ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది తెలంగాణ కారణ జన్ముడు తెలంగాణ ప్రజల కష్టాలను బాధలను విముక్తులను చేయడం కోసమే జన్మించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇంకా వాళ్ళ బ్రతుకులను మార్చేటువంటి విధంగా వారికి శక్తిని ప్రసాదించాలని వారి పరిపాలన ఈ యొక్క సమాజం ఈ యొక్క తెలంగాణ ప్రాంతమంతా కూడా అభివృద్ధి చెందేంత వరకు కూడా వారి పరిపాలనలోనే ఉండాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క సందర్భంగా దేవుని ప్రత్యేకంగా ప్రార్థన చేయడం జరిగింది అదే విధంగా రామకుంటం నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ ప్రసాదించి అందరికీ కూడా ప్రాణహాని నుండి ప్రాణాలను రక్షించడం కోసం ఒక ఉచిత పేదల కోసం వైద్య కళాశాలను అందించి ఉన్న 15వ తారీఖు ఆ యొక్క కళాశాల ప్రారంభం చేసినటువంటి సందర్భంగా కేసీఆర్ గారికి ప్రత్యేకమైనటువంటి రామకుంటం నియోజకవర్గ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా కోరడం జరిగింది ఇంకా మా ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంపొందించేటువంటి విధంగా పరిశ్రమలు నెలకొల్పాలని అదేవిధంగా గౌరవ మంత్రి వర్యులు పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు ఏటీ రామారావు గారు మా దగ్గర ఇండస్ట్రియల్ పార్క్ మరే విధంగా ఐటీ పార్కు నెలకొల్పి ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంపొందించేటువంటి విధంగా వారికి శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క సందర్భంగా కోరడం జరిగింది ఉప్పుల ఈశ్వర్ గారు తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక దళిత బహుజన కుటుంబాలకు సహాయం చేసేటువంటి విధంగా వారికి శక్తిని ప్రసాదించాలని ఈరోజు దేవుణ్ణి ప్రత్యేకంగా ప్రార్థించడం జరిగింది ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించి 4 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఇంకా 4 ఏళ్ల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసిన ఇంకా రాబోయే కాలంలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఇంకా సేవ చేసేటువంటి శక్తిని ఆశీర్వాదాన్ని ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా ఈరోజు దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది రాబోయేటువంటి కాలంలో మళ్ళీ ఇదే విధంగా దేవుని ఆశీర్వాదంతో ప్రజలకు ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించే విధంగా ప్రతి సందర్భంలో ప్రజలందరి దీవెనలు నాకు నా కుటుంబానికి నన్ను నమ్ముకున్నటువంటి మిత్రులకు శ్రేయభిలాషులకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఈరోజు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా ప్రార్థనలు చేసుకోవడం జరిగింది 7 వారాలు ప్రత్యేకంగా ఈ యొక్క దైవ దర్శన కార్యక్రమంలో భాగంగా 3వ వారం దర్శనం చేసుకొని దేవుని ప్రత్యేకంగా ఈ యొక్క లోక కళ్యాణార్థం సకల జనులందరూ కూడా సుభిష్టంగా ఉండేటువంటి విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే ఈ లోకమంతా ఈ సమాజమంతా సంతోషంగా సుభిక్షంగా జీవించే విధంగా ఉండాలని ఆ యొక్క శక్తిని ప్రజలకు పరిపాలించేటువంటి శక్తిని నాకు ప్రసాదించాలని కూడా ఆ యొక్క దేవుని ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయడం జరిగింది జై శ్రీమన్నారాయణ ఎడగొండలవాడ వెంకటరమణ గోవిందా గో